విశాఖపట్నం డిప్యూటీ అడిషనల్ కమిషనర్ ఎం సుధాకర్, జిల్లా పరిషత్ సీఈఓ బి లక్ష్మీపతి, ఆర్టీడీ ఎంపీడీఓ సాలాన చిరంజీవి ఆధ్వర్యంలో నియోజకవర్గం స్థాయిలో ఎంపీటీసీలకు శిక్షణా కార్యక్రమం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న 74 మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో తమ పరిధిలో ఉన్న సమస్యలను ఎంపీటీసీలు అధికారులకు విన్నవించారు. ఈ సందర్భంగా డిప్యూటీ అడిషనల్ కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ, గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారంలో ఎంపీటీసీలు తమ వంతు కృషి చేయాలని అన్నారు. గ్రామంలో మంచినీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వైద్యం, విద్యాలయాలపై పర్యవేక్షిస్తూ ఉండాలని, వాటి సమస్యల పరిష్కారం దిశలో కృషి చేయాలని అన్నారు. సమస్యల పరిష్కారం కాని ఎడల అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం ఎంపీడీఓ జయంత్ ప్రసాద్, మెలేపుట్టి ఎంపీడీఓ చంద్రకుమారి, మండల పరిషత్ సూపరింటెండెంట్ కె అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ మీటింగ్కి వచ్చి మాట్లాడాలంటే దాని మీద నీకు తెలియాలి, ఏం జరుగుతుందో తెలియాలి. అది తెలుసుకొని వచ్చి అక్కడ ఈ సమస్య ఉంది అని దాన్ని లేవనెత్తాలి. ఇక్కడ బాగా జరుగుతుంది ఏదైనా పని అది కూడా చెప్పండి. మా ఊరు స్కూల్ చాలా బాగా పనిచేస్తుంది, ఆ టీచర్స్ వల్ల, ఆ హెడ్మాస్టర్ గారి వల్ల, ఆ మాట మీటింగ్లో చెప్పండి. ఆ హెడ్మాస్టర్ గారు సంతోషపడుతుంది, ఆ మండల అధికారి, మండల విద్యాశాఖ అధికారి కూడా సంతోషపడుతుంది. మా స్కూల్ చేసిన మంచి పని మంచి అని చెప్పాలి. ఎక్కడైనా తప్పు జరుగుతుంటే ఆ తప్పును కూడా మనం ఎత్తి చూపించాలి. తప్పును ఎత్తి చూపించకపోతే ఏమైంది, ఒకటికి 10 తప్పులు నువ్వు అక్కడే చెప్పావని మరి తప్పని మళ్ళీ రెండో తప్పు జరిగేదానికి అవకాశం లేదు. అటు మాట్లాడాలి, జరుగుతున్న తప్పుల గురించి కూడా మాట్లాడాలి. మీటింగ్ మీ మీటింగ్కి ఎవరో రావాలి, మండల పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ కూడా రావాలి.